ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య నాలుగవ మంగళవారము సహనము ద్వారా పరిపూర్ణత పొందగలము మొదటి పఠనము హెబ్రూయులకు రాయబడిన లేఖం పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మొదటి పఠనము హెబ్రీలకు రాయబడిన లేఖం పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు సహోదరులారా ఈ గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరిగెత్తుదము మన విశ్వాసమునకు కారకుడు పరిపూర్ణతను వసగువాడు అయినా ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్య పెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు ఆయన ఎట్టి పాట్లు పడెనో పాపాత్ముల పగనెట్లు సహించెనో ఆలోచింపుడు కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు వదిలివేయకుడు మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు నీవు నిరుత్సాహపడకుము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం ప్రభువును అభిలషించువారు అతనిని నుతితురుం ప్రభువును అభిలషించు అతనిని నుతింతురుం ఏ నాటి విశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు పిదపయేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన ఎద్దుకు చేరెను అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థన మందిర అధ్యక్షులలో ఒగడగు యాయీరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి ప్రభు నా కుమార్తె మరణవస్థలో ఉన్నది తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచినా ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగులా బతిమాలెను అంతట ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పైపై బడుచుండెను పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్దకు చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏ మాత్రము తగ్గక హెచ్చు పెరిగెను యేసును గుర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థతురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకినదెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు గదా నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి తాకినది ఎవరు తెలుసుకునవలేనని ఆయన నలుదశల తేరి పారచూచెను తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతూ గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను అందుకాయన ఆమెతో కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను ఇంతలో ప్రార్థన మందిర అధ్యక్షుడగు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది గురువును ఇంకా శ్రమ పెట్టనేలా అనిరి యేసు మాటలను లక్ష్యపెట్టక ఆ మందిర అధ్యక్షునితో నీవు ఏమాత్రము అధైర్యపడుకుము విశ్వాసమును కలిగియుండుము అని చెప్పెను పిదప పేతురును యాకోబును అతని సోదరుడుగు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి మీరు ఏల ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను అందుకు వారు ఆయనను హేళన చేసిరి అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరిండియున్న గదిలో ప్రవేశించెను ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనెను ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను ఆమె పన్నెండేళ్ల ప్రాయము గలది అది చూచిన జనులూ ఆశ్చర్యచకితులైరి దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక